మరి నెక్స్ట్ ఈ రోజు ఈ ఈవెంట్ లో డయాస్ పైకి ఎవరు రాబోతారు తెలుసా? నేనైతే మన రాజమండ్రి ముద్దు బిడ్డ అయినటువంటి డాక్టర్ ఆలీ గారు అనుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆలీ గారు. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యు, చీర్ అప్ టు ఆలీ గారు. కమ్ ఆన్ ఎవరీబడి, ఆల్ ఆఫ్ యు గివ్ ఎ బిగ్ అప్లాస్ హిమ్. ఎంత చేట అది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, రేసు గుర్రం ఆ సినిమాకి సంబంధించిన హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, అతను ఒక్కడే సినిమాతోటి అద్భుతమైన పేరు సంపాదించుకొని, అలాగే అతిథి ఊసరవల్లి అశోక్ కిక్ అనే సినిమాలతోటి మంచి పేరు తెచ్చుకొని, మరి ఇప్పుడు బన్నీని హీరోగా పెట్టుకొని రేసు గుర్రం అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా గురించి ఆయన చెప్తేనే బాగుంటుంది. కథ అద్భుతమైన కథ ఈ సినిమా రేసు గుర్రం. ఆడియో రిలీజ్ అయిన సెకండ్ డేకే అద్భుతమైన రెస్పాన్సు. మరి ఈ రేసు గుర్రం చిత్రానికి సంబంధించిన దర్శకులు సురేందర్ రెడ్డి గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని కూడా ఇద్దరు వేదిక మీద రావాలని వేడుకుంటున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకులు సురేందర్ రెడ్డి గారిని మాట్లాడాలని వేడుకుంటారు. సురేందర్ రెడ్డి అనగానే ఒక 50 ఏళ్ళు ఉంటాయి అనుకున్నారు కదా, చాలా యంగ్, రీసెంట్గా మ్యారేజ్ అయింది. సినిమా గురించి ప్లస్ మీ గురించి మరి మా రాజమండ్రి ప్రేక్షకులకి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో మీ అందరి ఎనర్జీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ గైడ్ కాలేజీలో చదవాలి. మా సినిమాలో బన్నీ రేసు గుర్రం, కానీ ఇక్కడ చాలా మంది రేసు గుర్రాలు కనబడుతున్నారు, వదిలితే పరిగెత్తవచ్చేలా ఉన్నారు. సో డెఫినెట్లీ ఈ సినిమా మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం. మీ అందరి సమక్షంలో మా టీం వచ్చి మీతో పాటు మిమ్మల్ని అందరినీ ఎంజాయ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో జై రాజమండ్రి, 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 రాజమండ్రి. మీరంతా వదిలితే పరిగెత్తుకొచ్చే రేసు గుర్రాల్లా ఉన్నారు. సో థ్యాంక్ యూ. మరి ముందుగా మా నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే మా డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాలని వేడుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు నా ఈ కాలేజ్ చైర్మన్ గారిని చైతన్ రాజ గారిని కూడా వేదిక మీద. ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ గారు నల్లమలుపు బుజ్జి గారు, లేకపోతే వెంకటేశ్వర గారు, ఇద్దరు ఎవరో ఒకరు. అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన పెద్దలందరికీ, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఈ మున్సిపల్ హై స్కూల్ గోదావరి గట్టిన. సో 20 ఏళ్ళ అనుబంధం ఉంది. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ 50 సంవత్సరాల తర్వాత రీయూనియన్, ఒక 40 మంది కలిసి చాలా హ్యాపీగా గడిపాం. సో ఈ పుట్టిన స్థలంలో ఈ ఫంక్షన్ బుజ్జి గారు నేను పార్ట్నర్స్ అయ్యి ప్రొడ్యూసర్స్ అయ్యి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మ్యూజిక్ మా తమ్మన్ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు, సాంగ్స్ అన్నీ హిట్ అయినాయి, మీరు అందరూ ఆదరించారు చాలా బాగా. ఇప్పటికే చాలామంది ఎన్నో మెసేజ్లు వస్తూ ఉన్నాయి చాలా బాగుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ టు తమన్ అండ్ సార్. ఎంతసేపు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నారు, కానీ ఈయన తీసిన చిత్రాలు ఏంటో మీకు తెలుసా? రౌడీ అల్లుడు
చక్రవర్తి అన్నయ్య రేసుగుర్రం నాలుగో చిత్రం. మరి ఈ నిర్మాత గారికి చూసుకుంటే ఫస్ట్ ఆది, తర్వాత లక్ష్మి, తర్వాత లక్ష్యం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చింతకాయల రవి, నేను నా రాక్షసి, మొగుడు, తర్వాత ఇప్పుడు ఎవరంటే రేసు గుర్రం. కానీ ఈ రేసు గుర్రం చాలా గుర్రాలు ఉంటాయండి రేసులో, కానీ 1, 2, 3, 4 అనే ఒక 10 దాకా ఉంటాయి. రేసులో ఏంటంటే ముక్కు కొద్దిగా ముందుకు వచ్చినా కూడా ఆ గుర్రం గెలిచినట్టే. కానీ ఈ చిత్రానికి డైరెక్టర్ గారిని అడిగా, ఏమండి చాలామంది ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు, బన్నీనే పెట్టుకొని ఎందుకు సినిమా తీశారు రేసు గుర్రం అడిగితే, అతన్ని చూస్తే రేసు గుర్రంలా కనిపిస్తాడు అని చెప్పిన ఒక యంగ్ దర్శకుడు. కమ్ 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 బన్ని కమ్ కమ్, 1, 2, 3, 4. మీరందరూ లేచి నుంచొని పాడాలి. మీరు రెడీ 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 నాకోసం ఒకసారి 1, 2, 3, 4. బ్రదర్ దే వాంట్ యూ బ్రదర్. 1, 2, 3, 4. ఎలా ఉన్నారు? స్పెషల్గా గేట్ కాలేజ్ స్టూడెంట్స్కి, ఇక్కడికి వచ్చేసిన మిగతా కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా వెల్కమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అబవ్ ఆల్ నా ఊరు రాజమండ్రి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెల్కమింగ్ అస్. నేను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్ జరిగింది, నా ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పాను, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్కి థ్యాంక్ యూ చెప్పలేదు. సో ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పబోయేది నా ప్రొడ్యూసర్ నల్లమల బుజ్జి గారికి, అలాగే మీ అంకుల్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఈజ్ నన్ అదర్ దెన్ నాకు చిరంజీవి గారు, ఎలాగో మా సొంత మావయ్య, అలాగే నాకు ఇంకో మావయ్య డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను నిజంగా నా అదృష్టం. అండ్ అలాగే నా ప్రొడ్యూసర్ బుజ్జి గారి గురించి నేను తప్పకుండా చెప్పాలి. ఈ సినిమా ఇంత బాగా కంప్లీట్ అవుతానికి డెఫినెట్లీ కారణం మాత్రం బుజ్జి గారే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ మేము ఇలా ఈ కాలేజ్కి వచ్చింది మా సినిమా రేసు గుర్రం, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చాం. ఫస్ట్ టైం ఈ ట్రైలర్ ఇక్కడే లాంచ్ అవుతుంది, ఇప్పటివరకు ఎవరు ట్రైలర్ చూడలేదు, అది నిజంగా రాజమండ్రిలో జరుగుతాం, అది నిజంగా రాజమండ్రిలో జరుగుతాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది కాలేజ్ మధ్యలో ఇంతమంది పబ్లిక్లో ఇలాంటి ట్రైలర్ లాంచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎస్, మీరు అందరూ దేనికోసం అరుస్తున్నారో నాకు అర్థమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఆ మాట నా ఆ మాట లేందే నన్ను ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి బయటకు పంపారని నాకు అర్థమైంది. మీరు అడిగినట్టు నేను పవన్ కళ్యాణ్ గారి పేరు స్టేజ్ మీద చెప్పాను, అలాగే నా ప్రాణానికి ప్రాణం, నా ప్రాణం కంటే ఎక్కువ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాత్రం నేను చెప్పకుండా మాత్రం వెళ్ళలేను. ఇంకా ట్రైలర్ లాంచ్ విషయానికి వస్తే నన్ను ట్రైలర్ లాంచ్ చేయమన్నారు, కానీ నాకు అనిపించిందంటే రాజమండ్రి ముద్దుబిడ్డ మన ఆలీ గారు ఈ ట్రైలర్ లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అంటే ఎమ్మెల్యే కూడా ఆలీ గారు ఎమ్మెల్యేగా కూడా కాంటెస్ట్ చేస్తున్నారు టాక్ ఉంది బయట, అది నిజమో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ రాజమండ్రి నుంచి వచ్చి కాట్రే
క్యాటర్ గారు ఒక ఊరికి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. నాకు నిజంగా సానియా మిర్జా అంటే ఇష్టం, ఎందుకంటే హైదరాబాద్కి చాలా పేరు వచ్చింది సానియా మిర్జా వల్ల. అలాగే ఒక ఊరిని షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలామందికి ఇండియా అనే విషయం షారుఖ్ ఖాన్ వల్ల తెలిసింది. అలా వాళ్ళ కంట్రీకి కానీ వాళ్ళ ఊరికి కానీ తీసుకొచ్చే మనుషులు అంటే నాకు నేను చాలా గౌరవిస్తాను, చాలా మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. సో ఇవాళ రాజమండ్రికి ఎంతో కొంత పేరు తీసుకొచ్చిన ఆలీ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అలాంటి ఆలీ గారు ఈ ట్రైలర్ లాంచ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడీ. మీరు హ్యాపీయేగా చాలు కదా, ఓకే కదా. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చైతన్య గ్రూప్కి, గేట్ కాలేజ్ గారికి, రాజు గారికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, నేను మా అన్నయ్య. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా పడదు సార్, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. ముందే చెప్పాను పోలీసు ఇంట్లో ఉంటావు జాగ్రత్త అని. ఒకరోజు గొడవ చాలా పర్సనల్ అయింది సార్.